నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రైతులైతే రాత్రక పగలరక కష్టపడి ముఖ్యంగా రాత్రి వేళల్లో బోర్ వేసి నీళ్లు పట్టి పంట పండించుకునే సమయంలో పాముల రక తేళ్ల రక కష్టపడి పంట పండిస్తాడు. ఒక్కొక్కసారి పంట విపరీతమైన వర్షాలు కానీ వర్షాలు లేనప్పుడు కూడా నష్టపోతుంది. అలాంటి రైతుల మీద ఇవాళ ఒక మూడు ఏదైతే బిల్లు పాస్ చేసిందో అది టోటల్గా రైతుల గిట్టుబాటు ధర ఇస్తానే గ్యారంటీ లేదు. కేవలం కార్పొరేట్ సెక్టర్స్ ఎవరికైతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వారికి ఈ రేటుకు మేము టమాటా కొంటాం. ఈ టమాటానే మేము 50 రూపాయలు కిలో లెక్క కొంటూ ఉంటారు. బజార్లో 100 రూపాయలు ఉన్నా ఆ రైతుకు 50 రూపాయలు ఇస్తారు. కనుక ఈ బిల్లుకు టోటల్గా మా సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ఏడనైతే మా ప్రభుత్వాలు ఉన్నాయో అది పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి దీనికి వ్యతిరేకం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఒక పక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మా ధోరణి ఉన్నది. మాకు రావాల్సిన నిధులు ఇస్తలేరని టీఆర్ఎస్ అంటది, కేంద్ర ప్రభుత్వమే అన్ని నిధులు ఇచ్చినామని బీజేపీ వాళ్ళు అంటారు. ఏది నిజమో ఏది లేదో దానికి శ్వేతపత్రం ఇవ్వకుండా కేవలం పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. కానీ అసలైన పని రైతులకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ మాట్లాడతలేడు, కేవలం స్లోగన్ చెబుతున్నాడు అంటే. మేము వ్యతిరేకం అంటున్నాం కానీ వై ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ లైక్ పంజాబ్ అండ్ రాజస్థాన్ అక్కడ బిల్లు పెట్టి పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి వ్యతిరేకం చేస్తున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్ గా స్పెషల్ సెషన్ పిలిచి దీనికి బిల్లు పాస్ చేస్తే గతంలోనూ 12% రిజర్వేషన్ ఇస్తానని ముస్లింలకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశావు, అదేవిధంగా 6% గిరిజనులకు రిజర్వేషన్ అని బిల్లు పాస్ చేసినావు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసే ఈ మూడు బిల్లు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పెడితే అది క్లారిటీ ఉంటుంది. కేవలం మాయమాటలు చెప్పడం కాదు, దానికి వ్యతిరేకంగా మా నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడైతే రైతుల సపోర్ట్ ఉన్నటువంటి ప్రజలు దీనికి సిగ్నేచర్ క్యాంప్ చేసి గవర్నర్కి ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ కొత్తగూడెంలో కృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఇంకా 10 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతి మండలంలో పోయి ఈ మండలంలో కమస్కం ఏది 20,000 అన్నా మెంబర్షిప్ ఏది 10 నుంచి 20,000 సిగ్నేచర్ చేసుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన. ముఖ్యమంత్రి గారికి నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్ గా స్పెషల్ సెషన్ ఇవ్వండి, దీపావళి తర్వాత దీనికి వ్యతిరేకం చేస్తే నిజంగానే రైతులకు రైతుల వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకించిన వాడు అయితే కానీ కానీ మాటలు చెప్పి మేము కూడా వ్యతిరేకం అంటూ కాదు, దానికి నిదర్శనమే ఇవాళ సిగ్నేచర్.